గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైమ్. నా పేరు దేవి నాగవల్లి. సూపర్ ప్రైమ్ టైమ్ ను మొదటగా నాలుగు బ్రేకింగ్ వార్తలతో ఓపెన్ చేస్తున్నాం. అయితే వన్ బై వన్ కాదు, ఒకేసారి నాలుగు బ్రేకింగ్ వార్తల్ని అలాంగ్ విత్ విజువల్స్ మీ చూపిస్తున్న వాటిలో మొదటి బ్రేకింగ్ రైట్ మీరు చూడొచ్చు. మొదటి బ్రేకింగ్, 2 లక్షల రుణమాఫీకి సంబంధించి తెలంగాణ రైతులకు తీపి కబురు చెప్పారు తెలంగాణ సర్కార్. సెకండ్ బ్రేకింగ్, బాపట్ల జిల్లాలో మహిళ హత్యపై చంద్రబాబు సీరియస్ అవడం మనకి సెకండ్ బ్రేకింగ్ గా మారింది. థర్డ్ బ్రేకింగ్, కేంద్ర నిధుల మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం. ఇక ఫోర్త్ బ్రేకింగ్, కేజ్రీవాల్ బెయిల్ పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి, తీర్పు మాత్రం రిజర్వ్ లో పెట్టింది. ఈ నాలుగు బ్రేకింగ్ వార్తలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. మొదటి బ్రేకింగ్ డీటెయిల్ రిపోర్ట్ లోకి వద్దాం. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏకకాలంలో పంట రుణాల మాఫీకి నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. సెకండ్ బ్రేకింగ్, బాపట్ల జిల్లాలో మహిళ హత్యపై చంద్రబాబు సీరియస్ అవడం. ప్రాథమిక సమాచారాన్ని సీఎం కు వివరించారు డీజీపీ. సుచరిత కుటుంబాన్ని పరామర్శించారు హోంమంత్రి అనిత. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ కూడా ఇచ్చారు. థర్డ్ బ్రేకింగ్, కేంద్ర నిధుల మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల నిధులు సిఎఫ్ఎంఎస్ కు మళ్లించడంపై మండిపడ్డారు. వెంటనే నివేదిక ఇవ్వాలని సిఎస్ కు పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఫోర్త్ బ్రేకింగ్, కేజ్రీవాల్ బెయిల్ పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ట్రయల్ కోర్టు ఆర్డర్ ని కోర్టులో ఛాలెంజ్ చేసింది ఈడీ. సోమవారం తీర్పు ఇవ్వనుంది ఢిల్లీ హైకోర్టు. ఇవి సమయానికి ఉన్న నాలుగు బిగ్ బ్రేకింగ్ వార్తలు.